గురుదేవ ఈ సంపద అంటే ఐశ్వర్యం అని విభూతి అని భోగభాగ్యాలు అని కదా, ఈ దైవ సంపద అంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ విస్తృత ఈ దైవ సంపద. దాని వల్ల మనకి ఐశ్వర్యం కలుగుతుంది, లాభం కలుగుతుంది, మనం మనశ్శాంతి కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. కానీ ఇది దుష్ట సంపద కదా, అసలు దంభో దర్పోభిమానశ్చ అదంతా దుష్ట సంపద. దాని వల్ల పతనమే జరుగుతుంది, కానీ అది సంపద కిందకి వచ్చింది. దీన్ని కూడా సంపద అన్నారు, ఇది సంపదే నా గురువు గారు. ఒక రకంగా అది నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నారు దేవ. సంపద అంటే మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే భోగభాగాలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యం సంపద అంటే. న్యాయంగా సంపద అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. అది దైవ సంపద ఉంది, ఆసురి సంపద ఉంది. ఇప్పుడు మాట అన్నాం అనుకోండి, మంచి మాట ఉంది, చెడ్డ మాట ఉంది. అట్లానే సంపద అంటే దైవ సంపద, ఆసురి సంపద. అందుకే సంపద అంటే ఏదో ఒకటి మనం సంపాదించుకునేది, సంపద సంపాదించుకునేది. అదేనా సంపాదించుకోవచ్చు, ఇదేనా సంపాదించుకోవచ్చు. దైవ సంపదను సంపాదించుకొని మనం వృద్ధులకి పోవచ్చు, ఆసురి సంపదను సంపాదించుకొని నీచమైనటువంటి స్థితికి పోవచ్చు. కనుక రెండు సంపదలు మనకి 10వ అధ్యాయం ఇవాళ చదువుకున్నటువంటి అధ్యాయం విభూతి యోగం. విభూతి అన్నా కూడా సంపదే కాబట్టి అట్లా సంపద అని అంటే ఏదైనా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు సంపదలు